గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు సిద్దిపేట గజ్వేల్ ఓల్డ్ సిటీ మీద ప్రజల మీద తన అక్కసును వెలగొచ్చే ప్రయత్నం చేసినారు. సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ గెలవలేదనో గజ్వేల్లో కాంగ్రెస్ గెలవలేదనో ఒక నిమిషం ఓల్డ్ సిటీలో గెలవలేదని ఆయన ఏమన్నారంటే బిల్లులు అక్కడ ప్రజలు కట్టలేదు అని అన్నారు. ఇది వాస్తవం కాదు. అక్కడ ఏదన్నా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుదో ఒక ఇండస్ట్రియలిస్ట్ ఎవరైనా కట్టకపోతే ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నారు కనుక మీరు ఆ బిల్లులు వసూలు చేయండి తప్ప మొత్తం ఆ నియోజకవర్గ ప్రజలను నియోజకవర్గ ప్రజల్ని బదనాం చేసే విధంగా మాట్లాడడం సబబు కాదు అని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఇక రెండో విషయం అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంకో విషయం అన్నారు, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంది, తెలుగుదేశంతో పెట్టుకుంది, ఎంఐఎంతో పెట్టుకుంది అని అన్నారు అధ్యక్ష. అధ్యక్ష అవును, మేము పెట్టుకున్నాం. నిజంగా టీఆర్ఎస్ పార్టీ ఆ రోజు 2004లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మీరు తెలంగాణ ఇస్తామని కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టి రాష్ట్రపతి నోట చెప్పి మీరు మోసం చేసినది కనుకనే మిమ్మల్ని వదిలిపెట్టి ఆ రోజు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష. అయితే ఇవాళ మేము తెలుగుదేశంతో పెట్టుకున్నా కాంగ్రెస్తో పెట్టుకున్నా ఎవరితో పెట్టుకున్నా మొత్తం ఈ రాష్ట్ర దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధనలో భాగంగా చేసినాం. ఇవాళ మేము సక్సెస్ అయినాం. మా ప్రయత్నం వల్లనే ఇవాళ తెలంగాణ వచ్చింది. లేకపోతే ఆ రోజు తెలుగుదేశం తెలంగాణకు జై తెలంగాణ అంటేనే పెట్టుకుంటామన్నాం. మాకు సీట్లు ఓట్ల కంటే కూడా రాజకీయ వ్యవస్థను ఒప్పించాలి మెప్పించాలి ఈ రాష్ట్రాన్ని సాధించాలని ఒక వ్యూహాత్మక భాగంలో మేము చేసినాం. ఇవాళ విజయం సాధించినాం, ఇవాళ రాష్ట్రాన్ని మేము సాధించినాం అనేటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి గారు ఆయన వ్యక్తిగతంగా పదవుల కోసం ఆయన పార్టీలు మారింది తప్ప మేము ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణ కోసం మేము పెట్టుకున్నాం అధ్యక్ష. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా లాస్ట్ 1 మినిట్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారిని కూడా ఇవాళ అవమానపరిచినారు. జూబ్లీ హిల్స్ ప్రజలు విజ్ఞులైనటువంటి ప్రజలు మా ఎమ్మెల్యే గోపీనాథ్ గారిని గెలిపిస్తే ఏదో ఎంఐఎం పోటీలో పెట్టడం వల్ల ఆయన గెలిచిండని జూబ్లీ హిల్స్ ప్రజల్ని అవమానపరిచే విధంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గారి పేరు కూడా తీసుకోలేదు. వారికి ఎందుకు వస్తారు? ఆగు 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 వివేకానంద ఆగు ఆగు వివేకానంద గారు సార్, వారు తెలంగాణ వారి ఎలా గౌరవ సభ్యులు మాట్లాడుతూ సిద్దిపేట ప్రజలు బిల్లులు కట్టలే, ఎక్కడ కూడా ప్రజలనే పదం రాలే, ఉంటే దాన్ని తప్పకుండా మీరు పరిస్థితి ప్రజల పదం రాలే ప్రజల కలుషం ఆగే ఒక కలుషం సిద్దిపేట ప్రాంతానికి సంబంధించి వారు చెప్పినట్టుగా అది వాటర్ ప్రాజెక్టుదా ఇంకేదా ఆ డెఫినేషన్లో పోలేదు. అక్కడి నుంచి బకాయిలు రావాల్సి ఉండే, వారు గౌరవ సమర్థవంతమైన శాసనసభ్యులు బిల్లు కట్టేయాల్సి ఉండే అన్నారు తప్ప దానికి మీరు అంతలో దొంగ దొంగనే బుధాలు అనుకునే అవసరం. తర్వాత మీరు చెప్తా ఉన్నారు ఇవాళ అరే నేనేమన్నా భూతాలు జరుపుకునే అవసరం లేదు, ప్రజల గురించి మాట్లాడలేదని చెప్తా ఉన్నాం గారు, నేను చెప్తా ఉన్నా. తర్వాత అధ్యక్ష ఇంకొక మాట ఇలా తెలంగాణకు సంబంధించి చెప్తారు, తెలంగాణ కాంగ్రెస్ చేయబోతే ఒళ్ళు తెచ్చింది అధ్యక్ష. ఇలా తెలంగాణ తెస్తారని మీరు 10 సంవత్సరాలు మంత్రులైన దయచేసి ఆ విషయం మర్చిపోతే ఇలా తెలంగాణ తేయకపోతే తెలంగాణ పార్లమెంట్ ఆర్టికల్ 3 ఇలా మీ పార్లమెంట్ సభ్యులు కేశవరావు గారు కానీ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు లేకపోతే తెలంగాణ ఎక్కడ అధ్యక్ష? ఇలా వీళ్ళు మాట్లాడతారు ఆనాటి నాయకత్వం ఒకరిని చెప్తానా అన్పార్లమెంట్ అయితే తిరుగుతాం కానీ వీడికే ఏం నాకుండా పోయినా కూడా పార్లమెంట్లో తెలంగాణ బిల్ పాస్ కాకపోతే రాకపోతే అధ్యక్ష. ఆనాడు స్పీకర్ లోక్సభ స్పీకర్ ఆనాడు సభ్యులు ఓ పోడియం దగ్గర నిర్ణయితుంటే కూడా బిల్లు ఏ విధంగా పాఠ్యాలు చేస్తే ఇట్లా మాట్లాడితే ఇట్లా పొరుగుతే ఎట్లా నడుస్తా అధ్యక్ష? నేను అడుగుతా ఉన్నా ఇలా బరాబరుగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ హౌస్లో వాళ్ళ నాయకుడు అయిపోయిండు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఇవాళ ఇట్లా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఆనాడు ఉండే పరిస్థితి వల్ల మేము మళ్ళీ చెప్తున్నాం మా రాజగోపాల్ రెడ్డి గారు మా డాక్టర్ వివేక్ గారు మేము ఆనాడు వాళ్ళ ఎంపీ కేశవరావు గారు ఇలా శాసనమండలి చైర్మన్ సుఖాంజ రెడ్డి గారు అన్నారు కానీ పార్లమెంట్ సభ్యులం లేకపోతే ఎక్కడిది తెలంగాణ అధ్యక్ష? సోనియా గాంధీ గారు లేకపోతే అధ్యక్ష ఇంకొకటి సబ్జెక్ట్ ఈ వేరు కాకుండా ఒకటి గౌరవ నేను జగదీశ్వర రెడ్డి గారు మంత్రి గారు అడుగుతా ఉన్నా 10 సంవత్సరాలలో ఎన్ని సంవత్సరాలు విద్యుత్ శాఖ మంత్రి గారు తెలియదు అధ్యక్ష ఒకరు కుసారు అయినా మెంబర్ ఆఫ్ ఈరోజు అధ్యక్ష 2010 అధ్యక్ష 2010 ఫిబ్రవరిలో ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు తెలంగాణ ఉద్యమం ఉన్నప్పటికీ కూడా మేము ఆనాడు శ్రీధర్ బాబు గారు మేము గౌరవ శాసనసభ్యులు కెటి రామారావు గారు శాసనసభ్యులు మేము ఆనాడు నేదురూరులో ఒక పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 3x 700 2100 మెగావాట్కు. అధ్యక్ష నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఆ పవర్ ప్లాంట్ ఫౌండేషన్ వేసుకున్నాం 2010లో మేము పార్లమెంట్ సభ్యుని
గ్యాస్ అలగేషన్ రాలే. ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల లెక్క రాసిండు, 432 ఎకరాల జాగాను 13 కోట్లు పెట్టాడు శేఖర్ చేసిన అధ్యక్ష. పొల్యూషన్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు వచ్చినాయి, వాటర్ శాంక్షన్ తీసుకున్నాం, దానికి సంబంధించిన పర్యావరణ అనుమతులతో పాటుగా మొత్తం అనుమతులు వచ్చినాయి అధ్యక్ష. మేము చేస్తలేమని గౌరవ సభ్యులు వేరే ఈ సభలలో నిన్న పేరు రాదు కాబట్టి చెప్తాను, నేను చెప్పినాకే సార్, నేను చెప్పినాకే చెప్పు సార్, నేను గౌరవ సభ్యులు, మిగతా లేని వాళ్ళ పేరు తీసుకోవద్దు కానీ నేను తీసుకుంటలేను. వాళ్ళు మా పిండ ప్రధానం చేసిన అధ్యక్ష అన్నాడు. నేను బతికున్నటువంటి పార్లమెంట్ సభ్యుని ఆ ప్రాజెక్ట్ ఎందుకు చేస్తలేరని మా పిండ ప్రధానం చేసారు. ఇవాళ వీళ్ళు 15 అధికారులు, మేమేం చేయాలి అధ్యక్ష, వీళ్ళకి ఇవ్వాలా? ఆ ప్రాజెక్ట్ ఎందుకు కట్టాలి? బొగ్గులేని యాదాద్రి భద్రత చేస్తారు. నాకు సింగరేణి, నాకు కూత వేటలు ఉంటుంది, నా ప్రాజెక్ట్ ఎదురు ఎందుకు చేయాలి అధ్యక్ష? 432 ఎకరాల జాగా సేకరించి ఎదగడట్లేదు అధ్యక్ష. దానికి పర్యావరణ అనుమతులు కాదంటే మీకు పేపర్ పంపిస్తా, పర్యావరణ అనుమతులు, లోయర్ మేనర్ నుంచి నీటి శాంక్షన్, ఎవ్రీథింగ్, పబ్లిక్ హియరింగ్ కూడా అయింది అధ్యక్ష. పబ్లిక్, అరే రన్నింగ్ కామెంటరీ మంత్రివి, గౌరవనీయుడివి, నువ్వు రన్నింగ్ కామెంటరీ చేసేట మీరు, నేను అడుగుతున్నా సభాధ్యక్ష, ఇది మర్యాద కాదు, నేను అడుగుతున్నా అక్కడ బిడ్డగా నా పిండ ప్రయాణం చేసిరు, ఇవాళ పంచుకున్నాను పిండ ప్రయాణం చేస్తాను, వీళ్ళు వాళ్ళని ఏం చేయాలి అధ్యక్ష? వాళ్ళకి బాధ్యత లేదా? బాధ్యత లేదని అడుగుతున్నారు 10 ఏళ్ళలో. వీళ్ళు తెలంగాణలో మేము పొడిచినాం, మేము తెచ్చినాం, మేము బంగారు తెలంగాణ వేసాం, ఏం చేసినా అధ్యక్ష 10 ఏళ్ళలో? 10 ఏళ్ళలో ఎందుకు చేయాలి? 10 ఏళ్ళు కరీంనగర్ జిల్లా ప్రజలకు ఆనాడు నాకంటే ముందు పార్లమెంట్ సభ్యులు గౌరవ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ నినాదాన్ని కాపాడుకోవడానికి ఉప ఎన్నికల్లో మళ్ళీ గెలిపిస్తే నా చర్మం వెలిచి చెప్పులు గుర్తిస్తాను. ఈ ప్రాజెక్టు ఏవో అధికారంలోకి వచ్చినాక నీ బాధ్యత లేదా? నా పిండ ప్రధానం చేసిన దాంట్లో ఈ శాసనసభ్యులు ఉన్నారే, ఇలా మీ బాధ్యత లేదా? ఇలా మీరు మాట్లాడుతాను అధ్యక్ష, నా ప్రాజెక్టుకి సంబంధించి ఎందుకు చేయలేదో కూడా జవాబు చెప్పాల్సిన అవసరం నా జిల్లా ప్రజలకు వీళ్ళకు ఉందని మనం చేస్తాను.